हेलो फ्रेंड्स, दिस इज हर कृष्ण एंड वेलकम बैक टू माय चैनल। ఈ రోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను। ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। ఈ ఒక్క వీడియోని వైరల్ చేయండి, అట్లీస్ట్ ఒక 1 లక్ వ్యూస్ అయినా ఈ వీడియోకి వచ్చేలాగా చూడండి। ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి। నాకు తెలిసినంత వరకు ఇలాంటి వీడియో మీరు తెలుగులో ఇంతవరకు చూసి ఉండరు। సో నేను అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి। ఈ వీడియోని ఎట్లనైనా వైరల్ చేయండి। అండ్ దీనికి రిలేటెడ్ గా వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు చాలా చాలా డీటెయల్ గా చెప్తాను నేను। సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ ని మీ సొంతంగా మీ సొంత చేతులతో ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ రోజు మన టాపిక్। ఫ్రెండ్స్, ఒక విషయం క్లియర్ గా చెప్తున్నాను నేను, యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్ గురించి, కానీ నేను నా సొంతంగా తయారు చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను। ఆల్రెడీ కంపెనీ వాళ్ళు చేసిన వాటి మీద రివ్యూ చేసే వాళ్ళకన్నా నేను చెప్పే వీడియోస్ మీకు ప్రాక్టికల్ గా ఉంటాయి అన్నమాట। ఎవరిని నేను తక్కువ అనట్లేదు, ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళది, వాళ్ళకి తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసింది వాళ్ళకి తెలియకపోవచ్చు। ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది నేను నా సొంతంగా తయారు చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది। సో అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది। నేను చెప్పేది ఏంటి, అందరు చెప్తారు కదా ఎలక్ట్రికల్ వెహికల్ గురించి, అంటే నేను చెప్పేది హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ ని ఎలా తయారు చేయాలి। అసలు హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఏంటి, ఫస్ట్ మన దగ్గర మన ఇంట్లో ఆల్రెడీ పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి, సో ఆ పెట్రోల్ వెహికల్ ని ఎలక్ట్రికల్ వెహికల్ గా ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఆ ఎలక్ట్రికల్ వెహికల్ గా తయారు చేసుకోవడానికి కావాల్సిన పార్ట్స్ ఏంటి, అవి ఎక్కడ దొరుకుతాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, వాటి ప్రైజెస్ ఏంటి, ఏ విధంగా తయారు చేసుకోవాలి, ప్రతి ఒక్క విషయం నేను చాలా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఇది ఎలక్ట్రికల్ వెహికల్ సిరీస్ అన్నమాట మొత్తము। ఈ సిరీస్ లో దాదాపు 10 వీడియోలు దాకా వస్తాయి మనకి। టూ వీలర్ ని ఏ విధంగా తయారు చేస్తారు, త్రీ వీలర్ ని ఏ విధంగా తయారు చేస్తారు, ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఏంది, హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఏంది, ఎన్ని రకాల మోటార్స్ ఉంటాయి, ఎన్ని రకాల బ్యాటరీస్ ఉంటాయి, ఏ మోటార్ మంచిది, ఏ బ్యాటరీస్ మంచివి, ఎక్కడ నుంచి మనము మెటీరియల్స్ అనేవి తీసుకోవాలి, ఎవరు మనకి వారంటీ ఎక్కువ ఇస్తారు, రిపేరింగ్ కాస్ట్ ఎంత, ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అన్ని కూడా మన ఛానల్లో మీకు దొరుకుతాయి। సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎలక్ట్రికల్ వెహికల్ కన్వర్షన్ సిరీస్ అనమాట ఇది మొత్తము। ఒక వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది। ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కాన్సెప్ట్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట। సో మీరు ఫస్ట్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎంత మందికి వీలైతే అంత మందికి షేర్ చేయండి। సో మీరిచ్చే సపోర్ట్ తోటే నేను ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను। ఈ బైక్ అనేది నేను తయారు చేశాను, సక్సెస్ అయ్యాను, న్యూస్ పేపర్ లో మన గురించి ఒక న్యూస్ ఆర్టికల్ కూడా వచ్చింది, దాన్ని మీకు ఆ వీడియోలో నేను చూపిస్తున్నాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసి చదవండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే। బట్ ఈ వీడియోని మాత్రం వీలైనంత వరకు షేర్ చేయండి, ఈ ఒక్క హెల్ప్ చేయండి, నా ఈ ఒక్క వీడియోని వైరల్ చేయండి, మీకు వీలైనంత వరకు నాకు హెల్ప్ చేయండి। సో ఈ వీడియోలో మీకు చాలా నాలెడ్జ్ ఇస్తాను నేను, తెలుగులో ఇలాంటి వీడియో మీరు చూసి ఉండరు ఇంతవరకు, సో నేను అది మాత్రం కన్ఫర్మ్ గా చెప్తున్నాను। సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనము హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఏదైనా ఒక వెహికల్, అది బైక్ కానీ కార్ కానీ ఆటో కానీ ఇంకేదైనా కానీ, అందులో ఒకటి కంటే ఎక్కువ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, అంటే ఆ బండి అనేది ముందలకి వెళ్ళడానికి ఒకటి కంటే ఎక్కువ, అది ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని సిస్టమ్స్ ఉన్నా కూడా దాన్ని హైబ్రిడ్ వెహికల్ అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, పెట్రోల్ వెహికల్ కి గ్యాస్ ట్యాంక్స్ పెట్టేసి గ్యాస్ తో కూడా నడిపేస్తారు. మారుతి 800 కార్స్ లాంటి వాటికి గ్యాస్ కూడా ఉంటుంది, డీజిల్ ఆర్ పెట్రోల్ ఉంటుంది. సో ఈ విధంగా రెండు రకాలుగా కార్ గాని బైక్ కానీ మనము రన్ చేస్తున్నామంటే అది ఆటోమేటిక్ గా హైబ్రిడ్ వెహికల్ కిందకి వచ్చేస్తుంది. సో అదే సిస్టమ్ లో ఇప్పుడు మన బైక్ కూడా హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. సో మనం తయారు చేసిన బైక్ లో ఆల్రెడీ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఆ ఇంజన్ ని మనం తీసేయము, దాంతో పాటు ఈ బైక్ వెనక టైర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి మనము 2000 వాట్ BLDC హబ్ మోటార్ తీసుకొని ఆ హబ్ మోటార్ ని ఈ బైక్ లో సెట్ చేసామన్నమాట. ఇది 72 వోల్ట్ 2000 వాట్ BLDC మోటార్. సో దీని పర్ఫార్మెన్స్ అండ్ పవర్ అనేది చాలా చాలా బెటర్ ఉంటుంది మీకు. టాప్ స్పీడ్ వచ్చేసరికి 60-70 కిలోమీటర్ వెళ్తుంది ఇది. మీరు కొండలు గుట్టలు ఇట్లాంటివి ఏదైనా సరే చాలా ఈజీగా ఎక్కేస్తుంది అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఈ మోటార్ అనేది 100% వాటర్ ప్రూఫ్, మీరు బైక్ మీద వెళ్లేటప్పుడు వాన పడినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇందులో మనం వాడిన బ్యాటరీ వచ్చేసరికి 2.5 కిలో వాట్ బ్యాటరీ. దీన్ని నేను ఫ్యూచర్ లో అప్గ్రేడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో దీన్ని అప్గ్రేడ్ చేసి 3.8 కిలో వాట్ బ్యాటరీగా కన్వర్ట్ చేస్తున్నాను. సో దీని మైలేజ్ వచ్చేసరికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఈ
ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఓన్లీ బ్యాటరీ మీద 120 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్స్ వస్తుంది. ఇందులో మనకి 3 స్పీడ్ మోడ్స్ ఉంటాయన్నమాట. ఎకానమీ స్పీడ్ మోడ్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, ఒకటి స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. మొత్తం 3 స్పీడ్స్ ఉంటాయి. సో ఈ 3 స్పీడ్స్ లో కూడా మనం ఈ వెహికల్ ని మనం ఉన్న కండిషన్ ని బట్టి ఈ బండి అనేదాన్ని మనం డ్రైవ్ చేయొచ్చు. దీంట్లో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ మెథడ్ ఉంటుంది. సో ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనము ఎప్పుడైనా కొండ దిగేటప్పుడు వీల్ అనేది ఆటోమేటిక్ గా తిరుగుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా తిరిగేటప్పుడు మనకి ఆ వీల్ లోనే బిఎల్డిసి మోటార్ ఉంది కాబట్టి ఆ కైనెటిక్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా యూజ్ చేస్తాము. ఒకవేళ ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నేను దీని గురించి ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ ఒక స్పెషల్ వీడియో చేస్తాను. అండ్ ఈ బైక్ లో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే పెట్రోల్ ఇంజన్ మీద రన్ అవుతుందో ఈ వెహికల్ అనేది, ఆటోమేటిక్ గా మనము ఈ బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇలా రీఛార్జ్ అవ్వడం వల్ల మనకి కొంత మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క రేంజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకి ఒకవేళ బ్యాటరీ తక్కువ సైజ్ ఉన్నా కూడా మనకి రేంజ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ లో ఈ బండి ఎక్కడైనా ఆగిపోతుందేమో, మనకి ఛార్జింగ్ అయిపోయి అనే ప్రాబ్లమే ఉండదు అసలు. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ గా మనం పెట్రోల్ కి ఆన్ చేసుకుని వెళ్ళిపోవడమే. చాలా చాలా సింపుల్ గా ఉంటుంది ఈ బైక్ అనేది. మనకి పెట్రోల్ ఇంజన్ ఆన్ అవ్వాలన్నప్పుడు పెట్రోల్ ఇంజన్ కి ఆన్ చేసుకోవడమే, అండ్ మనకి ఎలక్ట్రికల్ వెహికల్ ఆన్ కావాలన్నప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ ఆన్ చేసుకోవడమే. ఎట్ ఎ టైమ్ ఏదైనా ఒకటి నడుస్తుంది, ఇంకొకటి ఆఫ్ లో ఉంటుంది. సో దీని వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. దీన్ని తీసుకొని ఆల్ ఇండియా ట్రిప్ కూడా వేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు కదా. సో ఈ వీడియో అనేది ఓవరాల్ గా ఈ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ మీద ఒక ఓవర్ వ్యూ లాంటిది. సో నెక్స్ట్ నేను మేకింగ్ వీడియో చేస్తాను, అంటే ఈ బైక్ ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బైక్ ని ఏ విధంగా తయారు చేసాము అనే వీడియో చేస్తాను నేను. సో ఆ వీడియో మీకు నెక్స్ట్ వస్తుంది. దానికన్నా ముందు నాకు మీ యొక్క సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ఈ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఒక 90% కంప్లీట్ అయింది, ఇంకొక 10% కొంచెం పెండింగ్ ఉంది. సో ఆ 10% కి అట్ ప్రెసెంట్ నాకు కొంత మనీ అవసరం ఉంది. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా నా వీడియో నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే, మీరు ఎంత ఇవ్వగలిగితే అంత, 10 అయితే 10, 100 అయితే 100, 1000 అయితే 1000, కింద నేను నా యొక్క ఫోన్ పే నెంబర్ ఇస్తాను. సో ఆ ఫోన్ పే నెంబర్ కి మీరు కొంచెం స్పాన్సర్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఎందుకు ఇప్పుడు స్పాన్సర్ చేయమని అడుగుతున్నానంటే, యూట్యూబ్ నుంచి నాకు ఎటువంటి మనీ కూడా రావట్లేదు. నిజం చెప్పాలంటే 10 పైసలు కూడా ఇంతవరకు నాకు యూట్యూబ్ నుంచి రాలేదు. కాకపోతే మనీ లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది లేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఎవరైనా స్పాన్సర్ చేసినట్లయితే ఈ ప్రాజెక్ట్ అనేది స్పీడ్ గా కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ నాకు ఎవరైనా స్పాన్సర్ చేస్తే వాళ్ళకి నేను మన ఛానల్ తరపు నుంచి బెనిఫిట్స్ ఇస్తాను. ఆ బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నా పర్సనల్ నెంబర్ మీకు ఇస్తాను, అండ్ తర్వాత మీకు ఎలక్ట్రిక్ బైక్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, నేను మీకు రెస్పాండ్ అవుతాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హౌస్ వైరింగ్ లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ మన ఛానల్లో మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది, ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ లో కూడా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు స్పాన్సర్ చేసిన వాళ్ళకి ఈ బెనిఫిట్స్ కూడా నేను ఇస్తాను. మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుంటే ఏం చేయలేము, ఎక్కడికి వెళ్ళదు ఆ ప్రాజెక్ట్ అనేది. ఇంతవరకు నాకు ఒక 90% ఈ బైక్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 10% పెండింగ్ ఉంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని స్పాన్సర్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. నేను మీ ముందుకు తేవడం వల్ల చాలా మందికి ఆ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడవచ్చు. కాబట్టి మీరు చేసే ఈ చిన్న సహాయము చాలా మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే, చిన్నది కానీ పెద్దది కానీ, ఎంతో కొంత అమౌంట్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ లో నా ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఇస్తాను. సో దానికి మీరు ఎంత అయితే ఇవ్వగలుగుతారో అంత అమౌంట్ ని స్పాన్సర్ చేయండి. మీకు దానికి రెట్టింపు ఇన్ఫర్మేషన్ నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. వాట్సాప్ అండ్ ఫేస్బుక్ లో షేర్ చేయండి. ఈ వీడియోని వైరల్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది.